చిమ్మడి పోను వాడు నాశనమై పోను వాడి చేతులు విరిగి పోను పసి పిల్లలను కూడా చూడకుండా కొట్టడమ వాడు వాడి కొంప కూలి పోను మింగడానికి మెతుకులేని పొండాకొర్లు నా మొగుణ్ణి కొడతారా వీళ్ళు నాశనమై పోను పుట్టింట్లో కూడా పడని తిట్లు ఎదిరిన టోల్తో పడాల్సి వచ్చింది నాకి కర్మ ఏంటండి ఏయ్ నర్మి ఏయ్ వదలరా నిమ్మలంత దేనికి వదల్ల నా తాడక ఏంటో చూపిస్తా మీ అంత తేలుస్తా ఏయ్ మటర్ కేసులో ఇరికిచ్చి మిమ్మల్ని అందరినీ బొక్కలో అయితేనే అనుకుంటున్నారా సావగొట్టి చెవులు మొయటమంటే ఇదే ఆడు కాళ్ళు కొట్టమను మీరు కాళ్ళు పట్టుకొని బతుకులు అట్టమనా ఏటని ఈ అబ్బ నాటకాలు ఆడుతున్నారా అదిగో వాడే వస్తున్నాడు కదమ్మా వాడి చేత నీ కాళ్ళు పట్టిస్తామా డై రా వచ్చి మా కాళ్ళు పట్టుకుంటా ముద్దులు అనుకుంటామేట్రా పడు కాళ్ళ మీద నేను తప్పు చేయలేదన్నయ్య ఏంట్రా ఎదురు చెప్తున్నావు వెళ్ళి కాళ్ళు పట్టుకో నేను తప్పు చేయలేదన్నయ్య చెప్పరా ఆడెందుకు పడతాడ్రా ఆడు పడ్డ మీరు ఏమే అయినా పడవద్దు మొత్తం అందరూ కట్టుకొని ఈదిని పడుతురు గాని ఏమయ్యా మమ్మల్ని ఇట్ట బతకనివా ఇన్నాళ్ళు మా రెక్కలు ముక్కలయ్యేలా వండి పెడితే మాకు మంచి పేరే తెచ్చిపెట్టావు కొంచెడు బియ్యం వండి పెడితే కొంచెమైనా ఉంచకుండా దున్నపోతలా తింటాడు అయినా మా బిడ్డే కదా అని ఊరుకున్నాం సోలెడు పప్పు వండి పెడితే సగం అన్నానికే సరిపెట్టుకు చస్తాడు అయినా మా అబ్బాయే కదా అని ఊరుకున్నాం బాలేదా అని ఒక్క ఓవర్ రోజులైనా కాలేదు ఆవకాయ పచ్చడి పెట్టి పూటకి కిలో పచ్చడి చొప్పు నాకి పారేసి జాడిని జాడించి తన్నాడు ఆయన పోల్లే మామర్దే కదా అని సరిపెట్టుకున్నాం పచ్చళ్ళు మింగితే సరిపెట్టుకుంటాం గాని పరువు మింగుతుంటే ఎలా సరిపెట్టుకుంటామండి ఏమండి ఉంటే ఇంట్లో అతనన్నా ఉండాలి లేదా మేమన్నా ఉండాలి తేల్చుకోండి రాక్క నువ్వు ఒక్కడే ఇంట్లో ఉండరా మేమే మేమే వెళ్ళిపోతావురా పనికమాల వెధవా ఆగండి అన్నయ్య నేనే వెళ్ళిపోతాను ఆగో ఆ సూట్ కేసు ఏం తీసుకెళ్తున్నారు చూడండి మీకు ఒకళ్ళకు ఒకళ్ళు తోడున్నారు నాకెవరున్నారు అమ్మ నాన్నలే నాకు తోడు వదినమ్మా అమ్మ నాన్నల ఫోటో మాత్రం తీసుకువెళ్తున్నా మీ సొమ్మేం తీసుకెళ్ళలేదు ఫోటో మాత్రమే చిట్టమ్మా నా కోసం ఎవరూ రాకపోయినా నువ్వు వస్తావని నాకు తెలుసు అందుకే ఇక్కడ కూర్చున్నా ఎక్కడికి వెళ్తున్నావు చిన్నానా పట్టణానికమ్మా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా నా దగ్గర డబ్బులు లేవమ్మా ఆ పట్టణం వెళ్తున్నానుగా బోల్డ్ అండ్ డబ్బులు తెచ్చిస్తా నీకు ముందు వెళ్ళడానికి లేవు గానీ వచ్చిన తర్వాత ఇస్తాడంట పెద్ద బండ్లో మాస్టర్ చెప్పారు చిన్న ఎదిగే వయసు పారేయరు ఖర్చు అయ్యే రూపాయి తిరిగి రావని జాగ్రత్తగా ఖర్చు పెట్టే పట్నం నుండి నీకేం తీసుకురాను మంచి పేరు తీసుకురా ఈ ఊర్లో అందరినీ మంచోడు అంటారుగా అలాగే పట్నంలో కూడా అందరి చేత మంచివాడు అనిపించుకోవాలి మా అమ్మ నాన్నలు కూడా నేను చాలా మంచివాడనాలి సరేనా గేదె పాలంతా స్వచ్ఛమైన మనసు అన్నది నీకంతా మంచి జరిగింది మంచోడికి లోకంలో అంతా మంచి జరుగుద్ది నీకు ఏం భయం లేదు నీకు అక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వెనక ముందు చూడకుండా వచ్చేసే నువ్వు చేసే కష్టానికి
ఎక్కడైనా కళ్ళకద్దుకుని పళ్ళు పెట్టుకుంటారు భద్రాచలం. ఇదిగో డబ్బు. వద్దండి. ఉంచరా మా దగ్గర మొమ్మగ్రేంద్రా. కేకేస్తే చాలు. మెరుపల్లే వచ్చేవాడు, ఓ మాయల్లే వచ్చేవాడు, వచ్చి మమ్మల్ని కాపాడేవాడు. ఇప్పుడు మేము ఎవరిని కేకేయాలయ్యా? ఆ కళ్ళంటే నీళ్ళేంటయ్యా? పల్లెను వదిలి వెళుతుంటే తల్లిని వదిలి వెళుతున్నట్టుంది. అయిన వాళ్ళు వద్దనుకున్న నోరు లేని జీవాలు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. రాముడు, లక్ష్మణుడు, బాబాయ్, మా గోదారమ్మ పుట్టి బుద్ధెరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఊరు దాటి వెళుతున్నా. అయినా వాళ్ళే అవమానించారు. పనికి మాలిన వాణ్ణన్న పేరు మోసుకు వెళుతున్నా. రే భద్రాచలం, నువ్వు చాలా గొప్పవాడివిరా అని మా వాళ్ళందరూ అనుకున్న రోజునే మళ్ళీ ఈ గడ్డ మీద కాలు పెడతా. అప్పుడే ఈ నీళ్లు మళ్ళీ తాగుతా. దీవించమ్మా. ఏం చేస్తున్నారా? దాంట్లోకి సైటా చందాలు వసూలు చేస్తున్నాం. ఎవరి కోసం? అచ్చి బుచ్చీల కోసం. అచ్చి బుచ్చీల వాళ్ళు ఎవర్రా? అచ్చి బాబు, బుచ్చి బాబు, వీళ్ళ సౌండ్ వద్దు. రీ సౌండ్, రీ సౌండ్, రీ సౌండ్. దొడ్డి దారి, మా దారికి ఎవరన్నా అడ్డొచ్చారా? చాకుతో కాదురా, చుండ్రుతో చంపేస్తాం. గొడ్డంతో కాదురా, గోళ్ళంలో ఉన్న మట్టితో చంపేస్తాం. తూటాలతో కాదురా, తుమ్ములతో చంపేస్తాం. బుల్లెట్ తో కాదురా, బూతులతో చంపేస్తాం రా. ఆయుధాలతో కాదురా, అరుపులతో చంపేస్తాం. ఏంట్రా గోదావరి ఎక్స్ప్రెస్ లో కొట్టేసిన బంగారు గొలుసులు ఎక్కడ దాచారు చెప్పండి? అమ్మ తోడు, మాకేం తెలియదు సార్. అది మేము నమ్మాలా? సారీ, దొంగలు ఎప్పుడు అబద్ధం చెప్పరు సార్. సౌండ్ వద్దు. ఈ సౌండ్ వస్తుంది. అలాగే సార్, పాదుకోండి. బుద్ధి గడ్డిది చేశాం సార్, ఇంకెప్పుడు చేయం సార్. ప్రామిస్. మరింతకు ముందెందుకు చేశారా? అదే సార్, మా బ్యాడ్ లక్. మాకు దొంగతనాలు చేయటం బై బర్త్ వచ్చేసింది సార్. యా, బై బర్త్ ఎలా వస్తుందిరా? ఎందుకు రాదు సార్? నా బ్లడ్ గ్రూప్ బై బర్త్ వచ్చిందే కదా సార్. నా బాడీ కలర్ బై బర్త్ రాలేదు సార్. అలాగే దొంగతనం చేసే క్యారెక్టర్ కూడా బై బర్త్ వచ్చేసింది సార్. అదెట్టా వస్తుందిరా? ఎందుకు రాదు సార్? మనకు బట్టతలు చెప్పు వస్తుందా సార్? తెల వెంట్రుకలు రమ్మంటూ వచ్చేస్తాయా సార్? దట్స్ ఆల్ సార్. ఇక నుంచి మేము మనుషుల్లా బతకాలనుకుంటున్నాం సార్. ఒక్క అవకాశం ఇప్పించండి సార్. అవకాశం ఇస్తే ఏం పని చేస్తారా? ఈడెవడో విలేజ్ విపిలో ఉన్నాడు. ఈడే మనకి కరెక్ట్ క్యాండిడేట్.
మా కూలీ జీవితంలో ఇంత పెద్ద కూలీ తీసుకోవటం ఇదే మొదటిసారి. నేనే దానం చేసిన అంతే. అవును, తమరు పెద్ద దానకరుణులు. ఆ తమరు చేతికి అసలు భావికి లేదు. అంతంత మాటలు దేనికిలే గాని ఎక్కడ ఇది? ఈ అడ్రస్ కొంచెం చెబుతారా బావా? చూడు, అడ్రస్ అడిగితే అలా మొఖాలు చూసుకుంటారేంటండి? ఇది ఇంగ్లీష్ లో ఉందయ్యా. ఇంగ్లీష్ రాదు కదా? తెలుగు కూడా రాదు మీకు. అదేంటి ఇది? తెలుగులోనే ఉంది. ఈ మధ్యన అచ్చు చాలా పొరపాట్లు పడతలేవయ్యా. అది ఉంటానండి. జాగ్రత్తగా వెళ్ళరా బాబు, రైల్వే స్టేషన్ లో పిక్ పాకు. దొంగలు 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 ఉంటారు, జాగ్రత్త.